యోగేంద్ర హిస్టరీ టెలికాస్ట్ అయి తీరాలి. సింగిల్ ఫ్రేమ్ కూడా ఎడిట్ చేయొద్దు. ఓకే మ్యామ్, మనం చేసిన టోటల్ ఇంట్రీస్ ఫోటోస్ 5 గంటలు వచ్చింది. అది మీ చెప్పినట్లు 4 ఎపిసోడ్స్ స్ప్లిట్ చేశాం. యాడ్లు వేయడం కోసం ఏజెన్సీస్ పోటీ పడుతున్నాయి. వీడియోలో మీ ఎంట్రీ ఆదిరింది మేడం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మ్యామ్. నేను విన్నది నిజమే, చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యావే. ఏం కావాలి? నన్ను కొందాం అనుకుంటున్నావా? నా నెట్వర్క్ 3,500 crores. నీలాంటి వాళ్ళని ఇంతమందిని కొనగలరు? నన్ను బెదిరిద్దామనుకుంటున్నావేమో. నేను భయపడే టైప్ కాదు. మొత్తం సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. నాకేమైనా జరిగితే అంత రికార్డ్ అవుతుంది. నేను కనపడని అరగంటకి నీ మీద రెడీ చేసిన టేప్ని మా వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఐఎమ్ సారీ జోగేంద్ర, బట్ యువర్ గేమ్స్ ఓవర్. ఇక బయలుదేరు. ఏం చేసినా రికార్డ్ వద్దు. ఏం చేసినా రికార్డ్ వద్దుగా. ఏం చేసినా రికార్డ్ వద్దు. Listen to me and calm down. వాళ్ళ పుట్టుకే రాజకీయం. వాళ్ళకి కావాల్సింది సీఎం కుర్చీ, అది తెచ్చే డబ్బు. నీకు కావాల్సింది సీఎం కుర్చీయే. నిన్ను డైవర్ట్ చేయడానికి ఈ పోరాటంలో వాళ్ళు నిన్ను రెచ్చగొడతారు. ఆవేశపడితే నష్టపోయేది నువ్వే. 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వే అంటావుగా చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉండాలని. నువ్వు సీఎం అవడానికి కూడా నా దగ్గర లెక్క ఉంది. యోగేంద్ర, సేవియర్ ఆఫ్ ది స్టేట్. సోషల్ మీడియాలో ఈ యాడ్ పెట్టి 1,000 మంది యంగ్స్టర్స్ని రిక్రూట్ చేసుకుంటాం. యోగేంద్రే ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకుడని స్ట్రాంగ్గా జనం నమ్మేలా 24/7 పబ్లిసిటీ చేస్తాం. దాంతో సీఎం అవ్వాలని నీ డ్రీమ్ నిజమవుతుంది. సీఎంని చేసేదాకా వదలను. రాధేవిక, పరిచయాలు పలకరింపులతో టైం వేస్ట్ చేయొద్దు. మీరు చేయాల్సిన పని మినిస్టర్ జోగేంద్ర గారి అప్డేట్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. మీరు ఇప్పుడు బయట ఎంత సంపాదిస్తున్నారు? అమ్మగారు కాఫీ. ఒక్కొక్కళ్ళకి 60,000 ఇస్తాం. 60,000. Let me brief you about the importance of social networking. Facebook, Twitter, social media and social media. Recently, one of the most important social media platforms has been launched. So, simple ga cheppalante palana place lo palana vishayam jarigindani dappesi cheppukodaniki social media is the best option. Aa dappuni meeru resound ochela kottali. Performance ni batti bonus kuda untundi. Now Facebook lo 30,000 followers unnaru ma'am. ఆడపిల్లవు కదా, ఉంటారు. అవసరమైతే మగపిల్లలు కూడా అమ్మాయిల ఫొటోస్తో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. వీలైనంత మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఏ వాల్ చూడకపోయినా అమ్మాయిల ప్రొఫైల్స్ని ప్రతి మగాడు వెతికి మరీ చూస్తాడు. మాకు మొత్తం 1,000 మంది కావాలి.
ప్రతి ఒక్కరూ 100 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. అంటే మొత్తం 100,000 అకౌంట్స్ ఉంటాయి. మీరు పెట్టే ప్రతి పోస్ట్కి లైక్లు షేర్లు కావాలి. రాబోయే ఎలక్షన్స్లో జోగేంద్ర అనే పేరు వినపడినా, ఫోటో కనపడినా కళ్ళు మూసుకొని ఓట్లు గుద్దేయాలి. దాట్ ఈస్ అవర్ వన్ అండ్ ఓన్లీ గోల్. ఆర్ వీ క్లియర్ సో ఫార్? మీ అందరికీ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ మెయిల్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ విత్ అ బ్యాంగ్. గుడ్ లక్. ఓకే బాయ్, నేను వెళ్తాను. ఒక్క నిమిషం రాధా. రాధా, దేవికారాణి, ఫోకస్ టీవీ ఛానల్. హలో రాధ గారు, మీరు అదృష్టవంతురాలు. ఆయన 10 మాట్లాడితే అందులో సగం మీ గురించి. నిద్రలో కూడా ఆయనకి నా గురించి ఆలోచన. ఈయనకు నిద్ర కూడా పడుతోందా? సరే చెప్పారుగా, సీఎంని చేసేంత వరకు నేను ఈయన్ని నిద్రపోనివ్వను. బాయ్ అండి, వస్తా. రాధా, పంపించొస్తా. మా ఆయన తప్పు చేసినా రైటే అన్నావు, ఇప్పుడు ఏకంగా దాన్ని ఇంటికే తీసుకొచ్చేసాడే, ఇది రైటేనా? జోగేంద్ర, ది సేవియర్ ఆఫ్ ది స్టేట్. ఒక్క ఫోటో, ఒక్క క్యాప్షన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. నీ స్మైల్కి 1,000,000 వ్యూస్, నువ్వు నడుస్తూ వస్తున్న చిన్న క్లిప్కి యూత్ విదా, యూ డిజర్వ్ ఇట్ బేబీ. కాబోయే సీఎంకి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడైనా స్లమ్స్లో పిల్లలు పుడితే వెళ్ళి చైన్ డబ్బో ఇచ్చి పేరు పెట్టి రావాలి. అది రాత బోల్డ్ సర్లు చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజెస్కి వెళ్ళి పళ్ళు బట్టలు ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసి రావడం లాంటి పనులు చేయాలి. ప్రతి వారం మా రాజ్ చేసేది అది. ఒకరిద్దరు పేదోళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. ఇప్పటికే మా రాజ్ చాలా మందికి చేసింది. పిల్లల్ని కనాలి. ఈ ఒక్క పని చేయలేదు కదా, పిల్లల్ని కనలేని నీకెందుకు? వదిలేసిరా, నన్ను చేసుకో. ఎంత మందిని కావాలంటే అంత మందిని కనపడతా. నా పేరేంటి? నా పేరేంటి? జోగేంద్ర. రాధా జోగేంద్ర. రాధ లేందే జోగేంద్ర లేడు. రాధంటే నాకు ప్రాణం. చెప్పు. మీ మీద అటాక్ చేసిన డీటెయిల్స్ వచ్చాయి సార్. నేను వచ్చే వరకు ఓపెన్ చేయదు. ఐ లవ్ యూ. అల్లుడు, టీవీ చూసావా? చూడు, ఆ దరిద్రపు కొట్టింది, మళ్ళీ మనతో ఆట మొదలెట్టేసింది. రా. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా పెట్టగలిగాడు? కొన్ని 100 బెల్ట్ షాపులు నడుపుతున్నా, ఎక్సైజ్ శాఖ అతనిపై ఎందుకు చర్య తీసుకోవట్లేదు? రాష్ట్ర రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆ పొలిటికల్ మాఫియా కింగ్ పేరు జోగేంద్ర. రెండు జళ్ళున్న ఆడదాన్ని చూసాం గానీ, రెండు నాలుగులున్న ఆడదాన్ని ఇప్పుడేసారి చూడడం. సోషల్ మీడియాని, యూత్ ని మాయ చేసి అబద్ధాలతో తన పాపులారిటీని ఎలా పెంచుకున్నాడు? ఒకే నెంబర్ తో అన్ని రూట్లలో రవాణా శాఖ అతనిపై ఎందుకు చర్య తీసుకుంటుంది? కొన్ని సంవత్సరాల క్రితం కల్వకుంట్ల సర్పంచ్ మీద జరిపిన కాల్పులు ఆత్మరక్షణక లేక అది హత్య, దాని వెనకుంది జోగేంద్రేనా? ఉరవకుండ ఎమ్మెల్యే చౌడప్ప హత్య వెనకున్నది కూడా జోగేంద్రేనా? ఈ రోజు నుంచి రోజు జోగేంద్ర ద పొలిటికల్ మాఫియా కింగ్ చేసిన దారుణాలపై ప్రత్యేక కథనాలు చూపించబోతోంది మా ఛానల్. హలో. హే, చెప్పు. చూడు, నీకేం కావాలో నీకు తెలుసు.
అది తప్ప ఇంకేమైనా అడుగు. నాకు నువ్వే కావాలి. రాధా జోగేంద్రగా ఇన్నాళ్ళు బతికావు, ఇప్పుడు రాణి జోగేంద్రగా మారు. సీఎం అవ్వాలంటే నీ చేతిలో ఒక ఛానల్ కూడా ఉండాలి. ఇప్పుడైనా నీ పెళ్ళాన్ని వదిలేసి వచ్చాయి. నా సపోర్ట్ లేకపోతే ఈ జన్మలో నువ్వు సీఎం అవ్వలేవు. మన పార్టీ ఎమ్మెల్యేలందరి దగ్గర సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలవాలి. సార్ దేవికారాణి వచ్చింది. వచ్చారు సార్. నాతో పని ఏమైనా ఉందా? నేను ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను, పగతో కాదు. నేను ఎప్పుడైనా తెలియక నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. ఐ స్టిల్ లవ్ యూ. హలో హలో సార్, హలో. సార్ ఫోన్ సార్, అర్జెంట్ సార్, మాట్లాడండి. హలో. ఏం శిష్య, నీ పిశాచి ప్రేయసి అక్కడే ఉన్నట్టుంది, దాంతో జాగ్రత్తగా ఉండు. ఏం కావాలి? నాకు కావాల్సింది నేను కొట్టేసైనా లాగేసుకుంటా. కొంటా ఏంటి? కొన్నాను. నీ పెళ్ళాం చచ్చిన తర్వాత సింపతి వాడుకొని గెలుస్తావని. నా పార్టీ నుంచి 150 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని నీ దగ్గరికి పంపింది నేనే, లాగేసుకుంది నేనే. శిష్య, ఇప్పుడు నేనే సీఎం. అల్లుడు, మన ఎమ్మెల్యే రేపే ప్రమాణ స్వీకారం. నువ్వు నీ దగ్గర మిగిలిన ఎమ్మెల్యేలు జనాలు వచ్చి చప్పట్లు కొట్టండి. మా వాళ్ళతో చెప్పి మనిషికి తని డబ్బు బిర్యానీ ఇప్పిస్తా. రాజకీయ చదరంగంలో ఎదగడానికి కావాల్సింది ఎత్తు కాదురా. నాతో పనుందా? కాబోయే సీఎం గారు రమ్మన్నారు, వెళ్తానే. ఎంత కొంపు కొడుతుంది, అందరూ ముక్కు ముసుకుని చూడే ఏమిటి అర్థం? ఎవరైనా లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా. అది ఎవరు ఎవరు వెళ్ళాలన్నదే ప్రాబ్లం. ఎవరైనా లోనికి వెళ్ళి చూడండి అయ్యా, నాకు అర్జెంట్ గా ఒంటికి వస్తుంది. నూట ముఠ బూతులు వచ్చేస్తాయి, నువ్వు నోరు మొయ్. మగవాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళి చూడండి సార్. అవును, ఇప్పుడు మగాళ్ళు ఎవరైనా కాంపిటీషన్ నీకు చాలా ముఖ్యం. టీచర్, మన ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి చూద్దామా? అయ్యో, ఆ కంపు కంటే మీ గొడవ తట్టుకోలేకపోతే వదలండి సార్. ఎవరు లోపలికి వెళ్ళి చూడక్కర్లేదు, లోపలికి వెళ్ళి చూడడానికి ఒకరు వచ్చారు. ఎవరు? బాత్రూమ్ లోంచి చచ్చిన వాసన వస్తుంది, ఎవరు లోపలికి వెళ్ళి చూడమంటున్నారు. నీకు స్మెల్లింగ్ సెన్స్ లేదట కదా, అందుకని నువ్వు లోపలికి వెళ్ళి చూసి ఏముందో మాకు చెబుతావా? అందరికి చెప్పేసావా? అలాగే సార్, నేను లోపలికి వెళ్ళి చూసి. మంచిదమ్మ. ఏంటమ్మా నువ్వు చచ్చని కుక్కని పసిబిడ్డలా తీసుకొస్తున్నావు? ఇది ఒక ప్రాణేగా సార్. అయ్యో, నేను కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి దీన్ని పూర్తి చేస్తారు. వద్దు సార్, వాళ్ళు దీని ఏదో చెత్త కుప్పలు పడేస్తారు, నేనే పూర్తి చేస్తాను. అయితే డిఓ వచ్చేలాగా నువ్వు పూర్తి చేయి, నీకు పుణ్యం ఉంటుంది, నేను వస్తా.
చచ్చిన కుక్కని చచ్చుముక్కుది మాత్రమే ఎత్తుకురాగలదు. మనమైతే బతికిన కుక్కను కూడా ఎత్తుకోము. నాకింకో జన్మ అంటూ ఉంటే నేను కూడా నీలాగే పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకే కదా స్మెల్లింగ్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య వల్ల నేను పడుతున్న కష్టం నాకు మాత్రమే తెలుస్తుంది. ఇండియా భవిష్యత్తు నా చిలక చేతుల్లోనే ఉంది. రామ్మా రామ్మా రా, మనల్ని నమ్ముకుని వచ్చిన తమ్ముడు దామోదరానికి ఒక మంచి చీటీ తీయమ్మా. నా స్వతంత్ర రాణి సిగ్గుపడకుండా రామ్మా రా. ఆమ్యామి ఇవ్వకుండా తీవా ముదురు చిలక. నిన్ను కుబేరుణ్ణి చేయడానికి స్వయంగా కుబేరుడే వచ్చాడు. ఈ క్షణం నుంచి నువ్వు వేసే ఒక్కొక్క అడుగు సూపరు. ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ వెళ్ళే నువ్వు వచ్చే నెలలో ఇదే రోడ్డు మీద లెంజ్ కార్లో కొబ్బరిపై ఆకుండా వెళ్ళిపోతావు. చూస్తుండు ఇక మీదట బయలుదేరు బయలుదేరు. సరే డబ్బు ఇచ్చాడు బాయ్యా. నమస్కారం అమ్మా, కూర్చోండి. చిలక జోసియానికి ఎంత అవుతుంది? 20 రూపాయలమ్మా. చిలక ఎంత అవుతుంది? చిలక ఎంత అవుతుంది? ఏంటమ్మా చిలక నమ్మడం లేదే? అయితే నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎరారే, 6 సెన్స్ ఉన్న నువ్వు జస్ట్ 3 సెన్స్ ఉన్న చిలకని పెట్టి వచ్చి అబద్ధాలని చెప్పి దుర్మార్గుడ పాప తనకి ఒకే ఒక ఒంటికిచ్చి పెట్టి బతుకుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లా? పాపం దాని భవిష్యత్తు తెలియక నీ చేతిలో వచ్చి చిక్కుకుంది. దాన్ని పెట్టుకుని ఇంకోడికి ఏం జరుగుతుందో చెప్తావట్రా? చిలక చూసి కాదు, నిజంగా నీకు ధైర్యం ఉంటే పులి చేసి చెప్పరా? నువ్వు చెప్పగలవా? అలా ఒకవేళ నువ్వు చెప్పినా చెప్పించుకోవడానికి ఎవడైనా వస్తాడా చెప్పు? ఫూల్, బ్లడీ ఫూల్! ఏరరే, స్వతంత్ర రాణి అని పేరు పెట్టి గూడ్లో బంధించి ఉంచావే మూర్ఖశిఖామణి. స్వతంత్రం అనేది మనుషులకి మాత్రమే కాదు అన్ని ప్రాణులకు ఉండాలి. నువ్వేరే ఒక ప్రాణాన్ని కష్టపెట్టి బతుకుతున్నావు, దానికి బదులు అమేజింగ్ సూపర్ అదుర్సండి. నేను మిమ్మల్ని మాత్రమే అనలేదు, మీరు చేసిన మంచి పనుల్ని అన్నాను. అర్థమైంది, మిమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టి మాట్లాడడం అక్రమమే, అన్యాయమే. నిజంగా చెప్పాలంటే చాలా ఓవర్ అండి. నాకు మీరు బాగా నచ్చారండి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటి సైలెంట్ అయిపోయారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పు కదా, అదే ఇద్దరు పిల్లల అమ్మని పట్టుకుని ఇలా అడగడం పెద్ద తప్పు. ఉండండి, మమ్మీ వస్తుంది. నాలాంటి హౌస్ వైఫ్స్ కి పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడమే స్వతంత్రం, దాన్ని మీరు ఇలా చెడగొడుతున్నారు. వెయిట్ వెయిట్, మమ్మీ వచ్చేసింది. వెళ్దామా ఇంటికి? ఏంట్రా ఇంత లేటు? ఆగు, అది వదిలే నాన్న. ఈరోజు ఒక సూపర్ సీన్ జరిగింది. నేను ఎప్పటిలాగే సర్వీస్ చేసి వస్తున్నానా, అదొక అబ్బాయి ఫాలో చేస్తూ నా వెనకే వచ్చాడు. అది తెలియక నేను వెనక్కి తిరిగితే సడన్ గా వచ్చి నుంచున్నాడు. తర్వాత మీట్ అయి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. వాడు ఎంత ఫాస్ట్ పర్సన్ అంటే పాకెట్ లోనే తాళి పెట్టుకుని తిరుగుతున్నాడేమో. నేనెటువంటి దాన్ని? మీ బ్లడ్ కదా. అదే కదా. ఇలా చూడబ్బాయ్, నాకు ఇదివరకే పెళ్ళయింది, ఇద్దరు పిల్లలకి అమ్మని. అమ్మని చెప్పగానే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఆ ఫేస్ ఈ ఫేస్ అయినా చూడు. నువ్వు అక్కడ చూసింది ఆ మమ్మీనే కదా? అవును. అయ్యో, అప్పనంగా దొరికిపోయినట్టున్నాను. చూడరా, నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పాలో చెప్పావు, నేను ఎన్ని నిజాలు చెప్పాలో చెప్పాను. ఇతనే మన ఇంటల్లుడని ఫిక్స్ అయ్యాను. ఇతని పేరు జగన్. తన గురించి చెప్పాలంటే గొప్ప ఉత్తముడు. ఇద్దరం గురుకులంలో కలిసే చదువుకున్నాం. మాకంటూ అయిన వాళ్ళు ఎవరూ లేరు. వాడికి నేను, నాకు వాడు. మీరు ఓకే అంటే మీరు, మీ కుటుంబం. అంతకన్నా ఇంకేం కావాలి? అదేంటన్నా చూసి చూడగానే. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మీరు చూడగానే బాగా నచ్చారు, కానీ మీ అనుమతి లేకుండా నేను మీ గురించి మన గురించి ఒంటరిగా కలలు కనకూడదు కదా. అందుకే డైరెక్ట్గా మాట్లాడి వెళ్దామని వచ్చాను.
నేను అతనితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. లక్షణంగా వెళ్ళి మాట్లాడు. నేను గంటసేపు మాట్లాడుతూనే ఉన్నాను. బా మాట్లాడతాడు. ఇంతకు ముందు వచ్చిన అబ్బాయిలందరినీ ఒంటరిగా మాట్లాడాలని మేడమికి తీసుకెళ్లి భయపెట్టావే, ఆ పప్పులు ఇక్కడ ఉడకవు. వెళ్ళి మాట్లాడు. అల్లుడు గారు వెళ్ళండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా నాన్నకి సంబంధించి నా పెళ్ళి అన్నది ఆయనకు ఒక కళ, కానీ నాకు సంబంధించి అది జరగకూడని ఒక విషయం. మీ సిచ్యువేషన్ గురించి మీ నాన్న చెప్పారు, కానీ అందులో పెళ్ళి వద్దనేందుగా ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియట్లేదు. నాకున్న ప్రాబ్లం మీకు అర్థం కాదు. నన్ను పెళ్లి చేసుకుని బతకడానికి చాలా సహనం కావాలి. అది మీకు మొదట్లో ఉండొచ్చు, కానీ చివరిదాకా ఉంటుందో లేదో అనేది సందేహమే. వైఫ్ అనేది తోడు కావాలి, భారం కాకూడదు. వీటన్నిటికంటే నా వల్ల ఇంకో ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. చెప్పులు కనపడడం లేదు. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మార్కెట్కి వెళ్ళావా? హై హ్యాపీ. కాసేపు జాలీగా టీవీ చూసుకుంటాను. షో పోయిందా? కాసేపు హ్యాపీగా ఉంటాను ఈ వరకు. ఓకే, మన దగ్గర ఆల్టర్నేట్ ఉందిగా. జ్యోతి వచ్చేసావా? చంపేసిన దాన్ని నేను. నాతో ఉన్న వాళ్ళకి నా వల్లే ప్రమాదం ఏర్పడొచ్చు. అది మాత్రమే కాదు, సర్వీస్ చేయాలన్నదే నా అంబిషన్. మదర్ తెరసా అంత గొప్పదానవుతానో కాను, ఆవిడ దారిలోనైనా నడవాలి. సమాజ సేవ కోసం ఇంకొకరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోదు. నేను పర్మిషన్ అన్నది హస్బెండ్ని అడిగి చేయటం. మీ ఒంట్లో ఉన్న లోపమా, లేక 10 మందికి సేవ చేయాలన్న లక్ష్యమా? మళ్ళీ చెప్తున్నానండి, నాకు మీరు బాగా నచ్చారు, కానీ మీరు ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇట్స్ ఓకే, ఏదో ఒక రోజు కన్ఫ్యూషన్ పోతుంది. ఆ రోజు నేను మీ కళ్ళలోకి వస్తాను. ఎప్పుడు కళ్ళు వచ్చినా మీ నాన్న చేత కబురు పంపించండి. ఓకే, నేను వస్తాను. జ్యోతి, నాకెందుకో విధి మన ఇద్దరిని కలుపుతుంది అనిపిస్తుంది. చూద్దాం. టీచర్ ఏమంది? దేవతలు మూర్ఖులని ఎప్పుడో చదివాను, అది ఇప్పుడు డైరెక్ట్గా చూశాను. పడిపోతుందిలే. జ్యోతి, మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఫాలో చేయడం చాలా పెద్ద తప్పే, ఐఎమ్ సారీ. కానీ ఫోటోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారే, దానికోసమైనా మళ్ళీ తప్పు చేయాలనిపిస్తోంది. హలో, అక్కడ కాదు ఇక్కడ. సీరియస్గా చెప్తున్నాను, ఫిక్స్ అయిపోయాను. ఇక మీదట నా లైఫ్ పార్ట్నర్ అంటే అది మీరు మాత్రమే. ఇంకా మీరు ఒప్పుకోలేదు అనుకోండి. ఇక మీదట నా లైఫ్లో నేను మాత్రమే. ఫిక్స్ అయిపోయాను, మీ ఇష్టం.
నానని మాట్లాడుతున్నాను. అల్లుడు గారు పంపించిన వీడియో చూసావా? సూపర్ గా ఉంది కదా, చాలా స్మార్ట్ గా ఉన్నారు, ముద్దొస్తున్నారు. ఫోన్ పెట్రా, వాడు దాయి తాగుపోతే తాగుపోతే. ఓకే 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 ఓకే, కూల్ కూల్. రామ్మా, ఏడో వారమే కదా, నిండు కార్తీక పౌర్ణమి నాడు నీ వ్రతాన్ని పూర్తి చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నట్టు నీ కోరికలన్నీ ఫలిస్తాయి. వెళ్ళిరామ్మా. నా వయసు ఆడపిల్లలందరూ పెళ్లి కావాలని కోరుకుంటారు, కానీ నేను పెళ్లి కాకూడదని కోరుకుంటున్నాను. నా వల్ల ఎవరికి ఏ కష్టం రాకూడదు. మా నాన్న మనసు, నా చుట్టూ తిరుగుతున్న పాప ఆ జగన్ మనసు ఎలాగైనా మార్చు ప్లీజ్. అయ్యో అలా చూడండి. చీర కాలుతుంది కాలుతుంది అని నేను అంత గట్టిగా అరుస్తుంటే నీకు వినపడలేదా? నీళ్ళ తాళాల శబ్దంలో వినిపించలేదేమోనండి. సరే వినపడలేదు, చీర కాలుతున్న వాసనైనా రాలేదా? ఇన్ని దీపాలు వెలుగుతున్నాయి కదా, ఆ ఒత్తుల ఒత్తుల వాసనలో తెలుసుండదు. ఏమైతే ఈ అబ్బాయి రూపంలో ఆ ఈశ్వరుడే వచ్చి నిన్ను కాపాడాడు, అంతా నీ మంచికే అనుకో. ఇప్పటికైనా నీకు అర్థమైందా జ్యోతి, నీకు తోడు అవసరమని? నేనేమి నిన్ను కాపాడినందుకు అడ్వైస్ చేయట్లేదు, నిన్ను నువ్వే కాపాడుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇన్ని సరిగ్గా పట్టుకో. టీచర్లందరూ రకరకాలుగా వండి తీసుకొచ్చి తినడమే చూశాను, మీరేమో చిన్నపిల్లలతో కలిసిపోయి వాళ్ళతో తింటున్నారు. గొప్ప మనసు అమ్మా మీది. అయ్యో ఎందుకమ్మా? ఆయా గుడ్డు. గుడ్డును మాత్రం పొరపాటును కూడా మర్చిపోవు. టీచర్ అంటే ఇలా ఉండాలి. తినండి. తను రుచి చూసి బాగుంటేనే పిల్లలందరినీ తినమంటుంది. టీచర్ మీకు గుడ్డు ఇష్టం లేదు కదా, ఇది నీకే. అయ్యా అవును, నీకెందుకురా గుడ్డు మూర్తి అని పేరు వచ్చింది? అది ఏంటంటే టీచర్, నేను మా అమ్మ కడుపులో ఉండేటప్పుడు మా అమ్మ సరిగ్గా తినదు కదా, అందువల్ల నా కాలు ఇలా అయిపోయింది. నేను బాగా తింటే కదా మీలా ఇలా పిల్లని కలగలను. టీచర్ తనకెందుకు మిడ్ డే మీల్ సందే అని పేరు వచ్చింది అడగండి టీచర్. నీకెందుకు ఆ పేరు వచ్చింది? నేను డైలీ 3 టిఫిన్ బాక్స్లు భోజనం తీసుకుంటాను టీచర్. ఈ భోజనం ఇప్పుడు తింటాను, ఇదిగో ఈ భోజనం నైట్కి తింటాను, ఇదిగో ఇందులో నీళ్ళు పోసి రేపు పొద్దున తింటాను టీచర్. మా నాన్న లేడు, మాకు 5 లక్షలు అప్పు ఉంది టీచర్. భోజనం ఖర్చు ఎంత దాచుకుని ఆ డబ్బులతోనే అప్పు తీరుస్తున్నాను టీచర్. మిడ్ డే మీల్సే టీచర్ నాకు భోజనం. ఈరోజు నువ్వు మీ అమ్మ హోటల్లో భోంచేయండి. మీరు చదువు నేర్పిస్తున్నారు, డబ్బులు ఏమి వద్దు టీచర్. ఇక మీద ఎవరు ఎవరిని మారు పేరు పెట్టి పిలవడానికి వీల్లేదు. నీ పేరు మూర్తి, నీ పేరు సంధ్య, సరేనా?
టీచర్ మిమ్మల్ని హెచ్ఎం గారు పిలుస్తున్నారు. వస్తానని చెప్పు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ ప్లీజ్. రామ్మా జ్యోతి, నెక్స్ట్ వీక్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి. మిగతా టీచర్స్కి ఇది అప్పగించాని అనుకో, పిల్లల చదువులు పూర్తయిపోయి వాళ్ళు ఉద్యోగాల్లో చేరిన తర్వాతే నాకు ఇస్తారు. నువ్వు కొంచెం పర్ఫెక్ట్గా పనిచేసే అమ్మాయివి, అందుకని ఎంత టైం అయినా పర్వాలేదు. ఈ పని అంతా పూర్తి చేసి రేపు ఉదయాన్నే నా టేబుల్ మీద పెట్టు. ఏం జరగబోతుందో తెలియడం లేదే. మనం ఎస్కేప్ అయిపోతే బెటర్. అసలు నువ్వెందుకు కిందకు వచ్చావమ్మా? రే, అసలు నువ్వెందుకు కిందకు వచ్చావు? నాకు తెలిసింది నాన్న. తెలిసిందా? ఎలా తెలిసింది? తెలిసిందని చెప్పాగా. అదేరా, ఎలా తెలిసింది అడుగుతున్నాను కదా, ఎలా తెలిసింది? వైర్ కాల్తో నాకు వాసన తెలిసిందా?
అదే వైర్ కాలిన వాసన నాన్న. ఒక నిమిషం, ఒక నిమిషం, దీని వాసన చూడమ్మా, చూడు, స్మెల్ చేసి చూడు. బాగుంది, ఏదోలా ఉంది. స్మెల్ చేయి, ఈ స్మెల్ చేసి చూడు, చూడు, స్మెల్ చేసి చూడు. ఇది ప్లెజెంట్ గా ఉంది నాన్న. ఎలా ఎలా? చాలా బాగుంది నాన్న. నాన్న నీకు 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 స్మెల్లింగ్ సెన్స్ వచ్చేసిందిరా, నీకు స్మెల్లింగ్ సెన్స్ వచ్చేసిందిరా, స్మెల్లింగ్ సెన్స్ వచ్చేసిందిరా. ఒకవేళ మీ టీచర్ కి వాసన వచ్చినా కూడా. టీచర్, మా అమ్మ నిన్న ఏమందో తెలుసా? ప్లీజ్ చెప్పక్కర్లేదు. ఈరోజు క్లాసు క్లాస్ రూమ్ లో లేదు, గ్రౌండ్ లో. సో స్వీట్. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మిమ్మల్ని, నన్ను, విధి. మేడం కాఫీ. సార్ వితౌట్ షుగర్. కాఫీ షాప్కి పిలిచి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నాకు అమ్మా నాన్న లేరని ఎప్పుడూ బాధపడలేదు, ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. కానీ నేను మిమ్మల్ని చూశాను. ఇప్పుడు మీరు కనుక నా లైఫ్లో లేరనుకోండి, చాలా బాధపడతానండి. ఎందుకంటే జ్యోతి, నేను ఒక జీవితాన్ని చూశాను, అనుభవించాను, కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఇంకో విషయం, మీకు లేని స్మెల్లింగ్ సెన్స్ ఇప్పుడు వచ్చేసింది. మీ మనసులోకి నేను రాలేనా? తప్పకుండా వస్తాను. మీకు ఎప్పుడు అనిపించినా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీరు బాగా నచ్చారండి. నాకెందుకో విధి మన ఇద్దరినే కలుపుతుంది అనిపిస్తోంది. నిన్ను రమ్య రిసెప్షన్కి వెళ్తున్నాను, అక్కడే భోంచేస్తాను. ఓకే బాయ్. జ్యోతి,
ఇంతకీ నీ పెళ్లి పప్పన్నం ఎప్పుడు? అది నాదే ఉంది, మీ ఇష్టమే కదా. నిజంగానా? అవునన్నా, నన్ను పెళ్లి చూపులు చూసిన అందరు అప్పుడు నాలో లోపమే చూశారు. అందులో కొంతమంది మనకున్న ఆస్తి పాస్తులు చూశారు, కానీ జగన్ మాత్రమే నాన్న నేను కన్ఫ్యూషన్లో ఉన్న విషయం కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. చెప్పవే, మా వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? ఎందుకు వాళ్ళని చంపా చెప్పు. నిజంగా నాకు తెలియదు, నేను టీచర్ని, చీమకు కూడా హాని జరగకూడదు అనుకునేదాన్ని. నేనెవరిని చంపలేదు. ఎన్ని మాటలు చెప్తున్నావా? మా వాళ్ళని నువ్వు చంపావని నాకు తెలుసు. అన్నిటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. చెప్పు, ఎందుకు చేశావు? నాకు తెలీదు. మీరు నన్ను చంపినప్పుడు పర్లేదు, నేను చేస్తేనే కదా చెప్పడానికి. నేను చెప్పలేదు. ఆ పాపాన్ని ఎవరు చేయకూడదు, నేను చేయలేదు కూడా. నటిస్తున్నావా? దీన్ని మర్యాదగా అడిగితే చెప్పదురా. దీని ఒంటి మీద ఉన్న మొత్తం బట్టలు విప్పేసి అందరూ గుచ్చి గుచ్చి చూడండి రా, అప్పుడు చెప్పు. Thank you.
రెండు రోజులవుతుందిరా. నీ మనుషుల్ని చంపింది నేనే, మిగతా వాళ్ళని చంపబోయేది నేనే. తినే ఆహారాన్ని విషంగా మార్చి వ్యాపారం చేసే ఆ ముగ్గురిని నీ ద్వారా నేనే చంపాను.
నేను చేసింది కరెక్టే కదా? తప్పు, పెద్ద తప్పు. ఒక ప్రాణం తీయడానికి నువ్వెవరు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది. చట్టం వీళ్ళని ఏమి చెయ్యదు జ్యోతి. అందుకు నేనే దొరికేనా? ఒక చీమ కూడా హాని జరగకూడదు అనుకునేదాన్ని నేను. అందుకే నేను నీ శరీరంలోకి వచ్చాను. నువ్వే నేను, నేనే నువ్వు. నువ్వు నాలాగే ఆలోచిస్తావు. నువ్వు ఏం చెప్పినా నువ్వు చేసింది న్యాయం కాదు. ఇప్పుడు నేనేం చేయాలంటావు? నన్ను వదిలి నువ్వు వెళ్ళిపో. కుదరదు, ఇంకా ఇద్దరు మిగులున్నారు. ఇకపై ఇంకో ప్రాణం నా మూలంగా పోవడానికి నేను ఒప్పుకోను జగన్. నేను నిన్ను ప్రేమించింది తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు ఈ చోటు నుంచి బయటికి రాకూడదు. ఇంతకు మించి నువ్వు ఇంకో ప్రాణం తీయాలని అనుకుంటే నన్ను నేనే చంపేసుకుంటాను. ఇది నా మీద ఒట్టు. తొందరపడకు జ్యోతి, నేను చెప్పేది విను. ఈ రోజు ఆహారంలో కల్తీ చేసిన వాడు రేపు మందుల్లోనూ కల్తీ చేయబోతున్నాను. వీళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. నేను లేకుండా నువ్వు చాలా కష్టపడతావు జ్యోతి. నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళకు జ్యోతి, చెప్పేది విను. ఈ కాల పిల్లల్ని అస్సలు నమ్మలేం. అదేనమ్మా ఆ జగన్. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడేమో నేను చాలా మంచివాడిని, వెరీ వెరీ డీసెంట్, అది ఇది అన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలిసింది ఇతను కూడా అందరిలాంటి వాడని. ఆ రోజేమో నువ్వు తప్ప వేరే అమ్మాయే లేనట్టు మాట్లాడాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఫారిన్లో ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందట. పెళ్ళా ఉద్యోగం అంటే ఉద్యోగమేనట. ఫారిన్ వెళ్ళొచ్చి తను చూద్దామంటున్నాడు. ఎప్పుడు ఫారిన్ వెళ్ళొస్తాడు? నా కూతురిని నేను ఎప్పుడు పెళ్లి చేయను? ఇవన్నీ అయ్యే పనులు కావమ్మా. లేనొక్కరితో మాట్లాడితే ఇలాగే ఉంటుంది నాన్న. జ్యోతి, జగన్ చనిపోయాడని నీకంటే ముందే నాకు తెలుసు. హలో అమ్మా, కొంచెం తొందరగా రండమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలందరూ హాస్పిటల్లో పడున్నారమ్మా. డాక్టర్ ఏమి చెప్పట్లేదమ్మా. పిల్లలందరూ స్పృహ తప్పి పడిపోయారమ్మా. విద్యార్థులు హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ప్రాణాలతో పోరాడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సలన్నీ డాక్టర్లు అందిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. నేను చదువుకొని పెద్ద డాక్టర్ అవ్వాలి టీచర్. అప్పుడే కదా నాలా శరీరంలో లోపం ఉన్న వాళ్ళకి నమ్మకం వస్తుంది. నేను బాగా చదువుకుని చాలా సంపాదించి ఎంతో మందికి తిండి పడతాను టీచర్. ఈనాటి ముఖ్యాంశాలు. సింహాచలం హైయర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులు 10 మంది స్పృహ తప్పారు, 5 మరణించారు. స్కూల్ బయట నాణ్యత లేని ఐస్ క్రీం విక్రయించడం వల్ల జరిగిన దారుణం. దీనికి సంబంధించిన ఐస్ వ్యాపారస్తుని పోలీసులు అరెస్ట్ చేశారు మరియు ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన వివరణ. ఇది నిజంగా శోచనీయమైన సంఘటన. స్కూల్లో పిల్లలందరికీ తగినంత భద్రత కల్పిస్తూనే ఉన్నారు. బయట నాణ్యత లేని పదార్థాలు తినడం వల్ల ఇలాంటి దారుణమైన సంఘటన జరిగింది. చనిపోయిన పిల్లలకు 5 లక్షల చొప్పున, చికిత్స పొందుతున్న పిల్లలకు 1 లక్ష చొప్పున ప్రభుత్వం సత్వర పరిహారాన్ని ప్రకటించింది. చూసారా అమ్మా, పాపాత్ముల కేసుని ఎలా మార్చి పారేశారు. ఐస్ తిని పిల్లలు స్పృహ తప్పి పడిపోలేదమ్మా. భోజనంలో పెట్టే గుడ్లు తినే పడిపోయారమ్మా. గుడ్లు తిన్న పిల్లలకి మాత్రమే ప్రాణాల మీదకి వచ్చిందమ్మా. గుడ్లు తినని పిల్లలకి ఏం కాలేదమ్మా.
మూర్తి వాళ్ళ నాన్న ఎవరు వచ్చి సంతకం పెట్టి బాడీని తీసుకెళ్ళండి. ఆగండి, ఎవరు బాడీ తీసుకోకండి. మీ పిల్లలు ఎవరు ఐస్ క్రీమ్ తిని చనిపోలేదు. బిడ్డే మీల్స్ లో పెట్టే గుడ్లు తిని చనిపోయారు. మనకి న్యాయం జరిగేదాకా పోరాడదాం. మనం పోరాడి ఏ రోజు గెలిచాం గనక పోరాడితే మాత్రం పైన ప్రాణం తిరిగి వస్తుంది. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇక్కడ పెద్ద తప్పు జరిగింది, అది నిలదీసి అడుగుద్దాం. నిలదీయమని నువ్వు అంటున్నావమ్మా, నోరు మూసుకుని ఉండమని వాళ్ళు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారమ్మా. నా బిడ్డ చచ్చిపోయి నా అప్పు తీర్చేసిందమ్మా, నా అప్పు తీర్చేసింది. కన్నావే నిన్ను జీవితంలో ఎలా బయట తీసుకురావాలో అందుకుని పడేవాళ్ళు. కానీ వాడు వాడు ప్రాణం ఇచ్చి నాకు డబ్బు సంపాదించి పెట్టి వెళ్ళిపోయాడమ్మా. నా తల్లి రాతీతేననుకుని సంతకం పెట్టడం తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఏం జరుగుతుంది సార్? ఇక్కడ దేవుడిచ్చిన ప్రణాళికకి గవర్నమెంట్ వెల నిర్ణయిస్తుందమ్మా. ఇందులో నువ్వు నేను ఏం చెయ్యగలం? ఏం సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? మనందరూ వట్టి పేపర్లు మాత్రమే దిద్దగలమమ్మా. వీళ్ళని సరిదిద్దడం మన వల్ల కాదు, మన వల్ల కాదమ్మా. నువ్వు డాక్టరా? నేను డాక్టరా? ఏదో కొంచెం చదువుకున్నది మాత్రానా నన్నే క్వశ్చన్ చేస్తావా? నేను MBBS డాక్టర్ని, నువ్వు 5వ క్లాస్ టీచర్వి. ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎలా సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నీ నాకు తెలుసు. కన్నవాళ్లే నోరు మూసుకున్నారు, నీకెందుకు? నా క్లాస్ తీసుకోవటం వదిలేసి వెళ్ళి పని చూసుకో. ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలవాలో నాకు తెలుసు. నేను ఫోన్లో కుదరదని చెప్పానుగా, ఎందుకు అనవసరంగా వెయిట్ చేస్తున్నారు? ఆ గుడ్లు చెడిపోయాయని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది సార్. అరే ఏంటమ్మా నువ్వు, పిల్లలందరూ ఐస్ తిని చనిపోయారని డాక్టరే సర్టిఫై చేసి పోలీస్ స్టేషన్లో FIR వేసి ఆ ఐస్ అమ్మిన వాడిని అరెస్ట్ చేశారని ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. నువ్వేమో చిన్న ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి అర్ధరాత్రిలో కేసు తీసుకోండి కేసు తీసుకోండి అంటే ఎలా తీసుకోను? ఒకవేళ తీసుకున్నా ఈ కేసు నిలవదు. ఏంటి సార్ ఇలా మాట్లాడితే ఎలా? చనిపోయిన వాళ్ళందరూ చిన్న పిల్లలు, వాళ్ళకి తిరిగి రారని నాకు తెలుసు. కానీ వాళ్ళు దేని వల్ల చనిపోయారన్న నిజం బయటికి రాకూడదంటారా? ఇప్పుడేంటి, మీకు నిజం బయటికి రావాలి అంతేగా? ఇటేవో ఎవరు వచ్చినా సరే నిజం బయటికి రాలేరా? ఇదంతా అవసరమా? నీ లవ్వర్ చచ్చాడు, ఓ మూలన కూర్చుని 4 రోజులు ఏడ్చేవా, బుద్ధిగా టీచర్ పని చేసేవాని కాకుండా ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? వాడు ఆత్మగా వస్తాడట, ఇది శరీరం ఇస్తుందట, పార్ట్నర్షిప్ లో పగ తెరుచుకుంటారా? నువ్వు చేసిందే కరెక్ట్, నేను చేసిన తప్పు తప్పే. ఎక్కడ ఉన్నావు జగన్? పెట్రోల్
ఆహారం నిక్కాలి అన్నామే. వీళ్ళ వల్ల ఐదుగురు పిల్లలు చనిపోయారు. ఇంతకు మించి ఇంకో ప్రాణం పోకూడదు. వీళ్ళ ప్రాణాలు తీ. తగలెట్టేంట్రా? Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.